దక్షిణ భారతదేశంలో చాలామంది యూత్కి ఉద్యోగాలు లేవు వాటిలో ఒక ముఖ్యమైన ఉద్యోగము పోలీసు ఉద్యోగం చాలామంది యువకులు ఈ పోలీసు సెలెక్షన్స్కి వెళ్ళి అక్కడ పడిపోవడము ప్రాణాలు కోల్పోవడము లేక తీవ్రమైన గాయాలకి గురి కావడము మనం రోజు పత్రికల్లో వింటూనే ఉన్నాం అయితే ఇలా ఎందుకు జరుగుతుంది అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ టెస్ట్లన్నీ కూడా చాలా గొప్పవే ముఖ్యంగా రన్నింగ్ టెస్ట్ కానీ జంపింగ్ టెస్ట్ కానీ పోలీస్ ట్రైనింగ్కి చాలా ముఖ్యమైనవి ఎందుకంటే ఒక పోలీస్ ఉద్యోగంలో చేరాలంటే అందరూ గట్టిగా ఉండాలి ఉద్యోగ రీత్యా వాళ్ళకి అవసరమైనటువంటి బలము తర్వాత వేగము అవసరమైన ఫిజికల్ కేపబిలిటీస్ అన్నీ కూడా ఉండాలి ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ యాక్చువల్లీ ట్రైనింగ్ అయిన వాళ్ళ గురించి తయారు చేయలేదు రా మెటీరియల్ అంటే జస్ట్ ఒక ఊరి నుంచి కానీ టౌన్ నుంచి కానీ వచ్చిన కుర్రాడు డైరెక్ట్గా వెళ్ళి పరీక్షలో పరిగెత్తి తన కెపాసిటీని చూపించాలి అయితే ఇప్పుడు ఒక పెద్ద బిజినెస్ అయిపోయింది ప్రతి ఊరిలో ఒక ట్రైనింగ్ సెంటర్ ఉంది అక్కడ అందరు పిల్లల్ని ట్రైనింగ్ చేయడము వాళ్ళకన్నీ మెడికల్ పరీక్షలు చేయడము రకరకాలుగా చేసి వాళ్ళని తీసుకెళ్ళి డైరెక్ట్గా ఈ పోలీస్ రిక్రూట్మెంట్ టెస్ట్లో ప్రవేశపెడుతున్నారు అన్నిటికంటే ముఖ్యం మూడు నెలలు అనేది అడాప్టేషన్ పీరియడ్ ఫిజియలాజికల్ అడాప్టేషన్ పీరియడ్ అంటాం మీరు వ్యాయామం చేసినా ఉద్యోగం చేసినా మీరు ఏ పని చేసినా కూడా మూడు నెలల పాటు మన శరీరానికి అది అర్థం కాదు కాబట్టి శరీరం ఏం చేస్తుంది దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది దానివల్ల మనకు త్రీ మంత్స్ వరకు గొప్ప బెనిఫిట్స్ ఏమి ఉండవు మీరు కేవలం మూడు నెలలు మాత్రమే ట్రైనింగ్ చేసి ఒకటేసారి పోలీస్ ఉద్యోగంలో సెలెక్ట్ అయిపోవాలంటే అది తప్పు ట్రైనింగ్ బెనిఫిట్స్ రావడానికి ఇంకొక మూడు నెలలు పడతాయి అంటే దాదాపు ఆరు నెలల నుంచి ఒక సంవత్సరానికి ముందు మీరు ప్రిపరేషన్ మొదలు పెడితే అప్పుడు మీ శరీరానికి గాయాలు కాకుండా మీరు పోలీస్ పరీక్షల్లో పాస్ కావచ్చు సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అయితే చాలామంది కుర్రవాళ్ళు ఏం చేస్తున్నారు ఒకటేసారి పది రోజులు పదిహేను రోజుల ముందు రోజు రన్నింగ్ చేయడమే మీరు హండ్రెడ్ మీటర్స్ రన్ చేయాలంటే రోజు హండ్రెడ్ మీటర్స్ రన్ చేస్తే శరీరం చచ్చిపోతుంది కార్లూయిస్ లాంటి గొప్ప రన్నర్స్ కూడా ప్రతిరోజు హండ్రెడ్ మీటర్స్ పరిగెత్తారు వాళ్ళు ఎయిదర్ ఎక్కువ వేగంతో తక్కువ డిస్టెన్స్ అన్నా పరిగెడతారు లేదా తక్కువ వేగంతో ఎక్కువ డిస్టెన్స్ అన్న పరిగెడతారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు హండ్రెడ్ మీటర్స్ పరిగెత్తాలి అంటే వన్ ఫిఫ్టీ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ టూ ఫిఫ్టీ మీటర్స్ అప్ టు ఫోర్ హండ్రెడ్ మీటర్స్ వరకు కూడా మీ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ కెపాసిటీ పరిగెత్తాలి అది మీ స్పీడ్ ఎండ్యూరెన్స్ని పెంచుతుంది లేదు మీ స్పీడ్ని పెంచాలి అంటే తక్కువ డిస్టెన్స్ని హండ్రెడ్ పర్సెంట్ వేగంతో పరిగెత్తాలి ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్టీ మీటర్స్ ఫార్టీ మీటర్స్ ఎయిటీ మీటర్స్ దీన్ని చాలా స్పీడ్గా ట్రైనింగ్ చేయాలి కానీ రోజు హండ్రెడ్ మీటర్స్ మీరు పరిగెత్తారంటే తప్పకుండా మీకు ఇంజురీ అయ్యే అవకాశం ఉంది రెండవది జంపింగ్ డ్రిల్స్ మా ఆర్మీలో కూడా తొమ్మిది మీటర్ల ఒక డిచ్ని మనం జంప్ చేయాలి జంపింగ్ అందరూ చేయలేరు అదేవిధంగా రోప్ క్లైంబింగ్ ఒక రిక్రూట్మెంట్కి పోయినప్పుడు పోలీసు ఉద్యోగంలో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఫస్ట్ మీ మెడికల్ టెస్ట్ మీరే చెక్ చేసుకోవాలి టూ ఈకో కార్డియోగ్రామ్ చెక్ చేసుకోవాలి రెండవది మీరు ఒక చెస్ట్ ఎక్స్రే తప్పకుండా తీసుకోవాలి ఎందుకంటే ఏదన్నా అబ్నార్మాలిటీస్ ఉంటే మీకు తెలుస్తాయి మూడవది మీరు అట్లీస్ట్ ఆరు నెలల నుంచి ఒక సంవత్సరం మినిమం ట్రైనింగ్ ఫిట్నెస్ ట్రైనింగ్ ఉండాలి రన్నింగో జాకింగో జంపింగో ఏదో విధంగా ఫిజికల్ ట్రైనింగ్ మీకు తప్పకుండా ఉండాలి నాలుగోది షుగరు బీపీ ఏదైనా బార్డర్లో ఉంటే మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి మీ ఇంట్లో ఎవరన్నా నలభై ఏళ్ళ కంటే యాభై ఏళ్ళ కంటే ముందే గుండె జబ్బులతో చనిపోయి ఉంటే జెనెటిక్ హార్ట్ డిసీజ్ ఉండొచ్చు మీ ఫ్యామిలీలో అటు మీరు కూడా మీ హార్ట్ని చెక్ చేసుకొని మీరు ట్రైనింగ్కి వెళ్ళాలి ఇవన్నీ తెలియకుండా మీరు లక్ష మంది పరిగెడితే ఒకరిద్దరు పడిపోయి చనిపోవడంలో ఏమీ వింత లేదు నాకు కూడా లాస్ట్ టైం కరీంనగర్ కమిషనర్ గారు ఒకసారి ఫోన్ చేశారు ఇలా ఇద్దరు చనిపోయారు ఏం మీరు మీరేం చేయలేరు మనం టెస్ట్ పెట్టాం తర్వాత ఇంకోటి జనాలు ఏం చేస్తారు రాత్రంతా టెన్షన్తో నిద్రపోరు పొద్దున ఏమి తినరు మరీ కంప్లీట్లీ ఖాళీ కడుపుతో వెళ్ళి రన్నింగ్ని టెస్ట్ చేస్తారు అది కూడా తప్పు మీరు రాత్రి చక్కగా నిద్రపోవాలి ముఖ్యంగా ఊర్లో నుంచి వచ్చేవాళ్ళు పాపం ప్రయాణం చేసి వస్తారు వాళ్ళకి అవకాశం కూడా లేకపోవచ్చు నిద్రపోవడానికి అయినా కూడా మీరు రాత్రి ఒకరోజు ముందే వచ్చి మీరు నిద్రపోవాలి చక్కగా అర్లీ మార్నింగ్ టెస్ట్కి పోయే ముందు పూర్తి ఖాళీ కడుపుతో వెళ్ళొద్దు ఏదో ఇట్లా రెండు అరటి పండ్లో ఏదో కొంచెం ఓ ముద్ద అన్నమో ఏదో ఒకటి ప్రీ యాక్టివిటీ మీల్ అంటాం కొంచెం ఉన్న తినాలి రెండు మూడు సిప్స్ నీరు తాగాలి అంతేగాని ఎలక్ట్రాల్స్ గ్లూకోజు వేసుకుని అవన్నీ తినాల్సిన అవసరం లేదు దానికి ఏదో స్టీరాయిడ్ ట్యాబ్లెట్స్ తిని మీరు ఎక్కువగా పరిగెడతారనుకుంటే అది కంప్లీట్లీ అబద్ధం మీరు మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి హెల్త్ సరిగా ఉందా లేదా రెండవది ట్రైనింగ్ ఆరు నెలల నుంచి ఒక సంవత్సరం వరకు ట్రైనింగ్ చేయాలి అవసరమైతే స్పోర్ట్స్ ఎక్స్పర్ట్ అడ్వైస్ తీసుకోవాలి మీకు ఏదన్నా ఆల్రెడీ పాత గాయాలు ఉంటే అవి పూర్తిగా మానే వరకు మీరు ట్రైనింగ్ చేయకూడదు ఎగ్జాంపుల్ యాంకిల్ స్ప్రెయిన్ ఉందనుకోండి చీలమండ బెణుకు ఇది కంప్లీట్లీ మానంత వరకు మీరు పరిగెత్తకూడదు అది మానకుండా పరిగెడితే మీరు మీకు తప్పకుండా లిగమెంట్ ఇంజరీ అయిపోతుంది ఉద్యోగం మంచిదే కానీ ఉద్యోగం కంటే ప్రాణం మంచిది దీన్ని గుర్తుపెట్టుకోండి యువకులందరూ తొందరపడి పోవద్దు అందరూ సెలెక్ట్ కాలేరు కదా అందరికీ ఫిజికల్ కేపబిలిటీస్ ఉండవు సో మీరు సెలెక్ట్ కాకపోయినా దాని గురించి మీరు ఎక్కువగా బాధపడకూడదు పోలీసు ఉద్యోగం లేకపోతే ఇంకో ఉద్యోగం చేయొచ్చు గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఈ ఇన్స్ట్రక్షన్స్ కొంచెం ముందే మనం వాళ్ళకి రిలీజ్ చేయాలి ఆరు నెలలు ఎక్సర్సైజ్ చేసి రండి ఆరోగ్యంగా లేకపోతే దాన్ని మీరు మాకు చెప్పండి లేకపోతే టెస్ట్లో పరిగెత్తవద్దు మీ ఫ్యామిలీలో ఏమైనా సీరియస్ డిసీజ్ ఉంటే ఒకసారి మీ డాక్టర్ని సంప్రదించండి పొద్దున్నే కొంచెం తినండి రాత్రి నిద్రపోండి విశ్రాంతిగా హాయిగా రాండి పోలీస్ పరీక్షలు ఉత్తీర్ణులు కాండి మాలో మా డిపార్ట్మెంట్లో మీరు చేరండి ఈ విధమైన ఇన్స్ట్రక్షన్స్ మీరు ఇస్తే మనం అనవసరమైన ఈ యువకుల చావుల్ని వాళ్ళ గాయాల నుంచి మనం వాళ్ళని తప్పించగలము ఆల్ ది బెస్ట్